కాంచనా 5 రెడీ అయ్యింది. వావ్, స్క్రిప్ట్ వర్క్ వెళ్తున్నాయి. మీ కాంచనా సిరీస్ కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు ఇంతంత పిల్లలతో సహా, నిజంగా. అండ్ నేను నేను చాలా మంది హీరోస్ ఫ్యాన్స్ గురించి ఫ్యాన్స్ తో మాట్లాడాను, వాళ్ళ ఫ్యాన్స్ గురించి తెలుసు, కానీ లారెన్స్ గారి ఫ్యాన్స్ ఎప్పుడు ఒక సెపరేట్ సెక్టర్లో ఉంటారు. అంటే దే అడ్మైర్ యూ, పూజిస్తారు లిటరల్గా మిమ్మల్ని. అంటే వై అని అడిగితే నాకు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, హీరోస్ యా స్క్రీన్ మీద చూస్తాము మేము యా, కానీ ఈయన నిజం హీరో, రియల్ హీరో హియర్స్. ఎప్పుడు కూడా అంటే ఇల్లిటరసీ కోసం మీరు ఫైట్ చేస్తారు, ఎప్పుడు పావర్టీ గురించి మీరు ఫైట్ చేస్తారు, అండ్ హెల్త్ గురించి మీరు ఆల్వేస్ యూ విల్ బి దేర్ ఎప్పుడు ముందుంటారు. అంటే వాట్ గేవ్ యూ దిస్ వైబ్ అండ్ ఎందుకు ఇలా అనిపించింది మీకు అసలు, వేర్ ఇట్ స్టార్టెడ్? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. నాకు లైఫ్లో ఎన్నో కష్టాలు చూశాను, మిగతా వాళ్ళు కష్టం చూసేప్పుడు నేను కనెక్ట్ చేసుకుంటున్నాను ఈజీగా. ఈ కష్టాలు వస్తే పెయిన్ ఇలా ఉంటుందని నాకు ఫీల్ అవుతుంది. అలాగే ఇదన్నీ నేను చేస్తున్నాను ముందు అన్నీ అనుకున్నాను. మనమే మనం ఫిజికల్ ఛాలెంజ్ హెల్ప్ చేస్తున్నాం, ఓపెనర్ సర్జరీ చేస్తున్నాం, మనం గ్రేట్ కదా, ఇంట్లో వారు పిల్లలు పెంచుతున్నాం. ఇదన్నీ ఇప్పుడే తెలుస్తుంది, ఇదన్నీ మనం చేయలేదు, దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మనం ఒక వర్కర్ అంతే, ఆయన ఆయన ఒక టూల్లాగా మనం సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన చేయాలనుకున్నది మనం త్రూ చేస్తున్నారు, అది మన సెలెక్ట్ చేసుకోవటానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాను. నేను జీరో, నేనేమీ లేదు. అండ్ ఈ సినిమాని మనకి తెలుగులో అందిస్తుంది ఠాగూర్ మధు గారు. సో ఠాగూర్ మధు గారి గురించి ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. నాకు ఠాగూర్ మధు గారు లక్కీ ప్రొడ్యూసర్ చెప్పాలి ఈ సినిమాకి. ఇది కాదు, ముందు కాంచన కూడా అతనే చేశారు. సో అతని పద్ధతి, ఆయన మాట్లాడే విధం కానీ, తర్వాత మన ఫిల్మ్ని ముందులించే వచ్చి స్టిల్స్ చూసి ఎంకరేజ్ చేయటం కానీ, తర్వాత కదిరేసన్ డైరెక్టర్, మన ఫిల్మ్ డైరెక్టర్గా ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత, చాలా రోజుల ముందు నుంచే. సో మధు గారు అంటే నాకు బాగా ఇష్టం, ఎందుకంటే రిలీజ్ చెప్పిన టైంకి థియేటర్స్ వేయటం కదండి, కరెక్ట్గా చేస్తారు ఆయన. సో ఈ పిక్చర్కి మధు గారు చేయటం అనేది చాలా చాలా ఇష్టం. ఈ టైంలో నేను డైరెక్టర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కదిరేసన్కి, ఈ పిక్చర్ నాకు స్క్రిప్ట్ ఇచ్చింది. అండ్ ప్రియా గురించి మనం మాట్లాడుకోలేదు. ప్రియా గారు, యు సెడ్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్, వెరీ పవర్ఫుల్ రోల్ అని చెప్పి. సో అంటే ఫస్ట్ ఫిల్మ్ కదా మీరిద్దరు కలిసి వర్క్ చేయడం ప్రియా గారితో, సో హావ్ యూ ఫౌండ్ హర్? ప్రియా భవాని శంకర్ హైట్ అన్నీ అన్నీ బాగుంటుంది అమ్మాయి. అమ్మాయి దగ్గర ఉన్న ప్లస్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని కొన్ని ఫిల్మ్కి వచ్చి గ్లామర్ చేసే హీరోయిన్ కావాలి, డ్యాన్స్ ఎక్కువ ఉంటుంది, ఒక 4-5 సాంగ్ ఉంటుంది, తర్వాత 2-3 సీడ్ ఉంటాయి, అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ పిక్చర్ మాత్రం ఒక లైవ్గా ఒక అమ్మాయి కావాలి, ప్లస్ చూస్తే ఇన్నోసెంట్గాను ఉండాలి. మన లేకపోతే మన ఫ్యామిలీకే టేక్ కేర్ చేసుకున్న అమ్మాయిలా కూడా ఉండాలి, మన సౌత్ సెట్ అయ్యే అమ్మాయి ఉండాలి. సో ఆ ముఖం ఈ అమ్మాయి దగ్గర అలాగే ఉంటుంది. నేను కొన్ని కొన్ని ఫిల్మ్ చూశాను, చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది. సో సబ్జెక్ట్ విన్న వెంటనే ఈ అమ్మాయిని అడగండి, ప్రియా వచ్చి ఎక్కువ గ్లామర్ ఇదన్నీ చేయదు, చాలా కండిషన్స్ ఉంటాయి. ఓకే, కానీ ఈ పిక్చర్కి అవసరం లేదు, అది స్క్రిప్ట్గా అది డిమాండ్ చేయలేదు. కానీ ఈ క్యారెక్టర్కి ప్రియా బాగుంటుంది, అందుకోసం సెలెక్ట్ చేసి. Please like, share and subscribe. Subscribe cheskondi. And please subscribe to Samayam. Please subscribe to Times of India and don't forget to subscribe to this channel. Subscribe to Times of India Samayam. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Please subscribe. 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 Subscribe cheyale. Ganta meeda ottale.